వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. తనకి కేంద్ర మంత్రి పదవి రావడంపై సర్వే సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. సోనియమ్మ దయవల్లే తనకి మంత్రి పదవి లభించిందంటున్న సర్వే సత్యనారాయణతో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎంపీ సర్వే సత్యనారాయణ. ఆయన అడుగు తెలుసుకుందాం, మంత్రిగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నా కనుక్కున్నాం సార్. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, మీ ముందు మొదటి రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏముంది బాస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతో సంతోషాన్ని కలిగించింది నాకు. నిజంగా కూడా ఈనాడు ఈ పదవి రావడం పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఎందుకంటే నన్ను కన్న తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి, ఈ ప్రపంచంలో నేను ఈనాడు ఈ విధంగా ఉన్నానంటే నా సొంత తల్లి. అదేవిధంగా ఇప్పుడు నాకు రాజకీయంలో ఇంత పెద్ద హోదాను కలిగించింది, 2 సార్లు ఎంపీ ఇచ్చింది అమ్మగారు, అంటే రాజకీయంలో పునర్జన్మనిచ్చింది ఆమె నా తల్లితో సమానం. కాబట్టి ఆమె ఆశీస్సులు, ఆమె ఆశీర్వాదాలతో ఇంత దాకా వచ్చిందాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆమెకు ఎప్పటికీ లాయల్గా ఉంటూ, ఆమె లీడర్షిప్ను స్ట్రెంగ్తన్ చేస్తూ, ఆమె హ్యాండ్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేందుకు నా శాయశక్తులు నేను కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ, చిన్న చిట్టుక కార్యకర్త నుండి మొదలుకుంటే పెద్ద లీడర్ల వరకు అందరిలో ఐక్యతను తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి, అటు కాంగ్రెస్ పార్టీని యూపీఏ గవర్నమెంట్ నమ్ముకున్న ప్రజలందరికీ కూడా మరి మేలు చేసే విధంగా, ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా, ప్రజలకు మేలు చేకూర్చే విధంగా కష్టపడి పనిచేసి గవర్నమెంట్కు మరి అదేవిధంగా పార్టీకి పేరు వచ్చే విధంగా నేను పనిచేయాలని నాకు ఉంటాను. ఒక విమర్శ చాలా కాలంగా ఉంది, రాష్ట్రం నుంచి ఎవరైతే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా వాయిస్ వినిపించారు. ప్రాజెక్టుల విషయంలో కానీ విషయంలో చూసి చూడనట్లు వివరిస్తానని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, ఏం చేయబోతారు? ఇప్పుడు గతంలో ఎవరేం చేసారో తెలియదు, కానీ నేను ఇప్పుడు మంత్రిని అయినాను. నాకంతో ఎంతో అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉన్నాయి. బాగా చదువుకున్నా, నేను అవగాహన చేసుకోగలుగుతా సబ్జెక్టును. కాబట్టి ఇప్పుడు నాకు ఇచ్చిన మంత్రి పదవి ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో, ఆ పోర్ట్ఫోలియో మన రాష్ట్ర వరకు ఎంతవరకు పనికొస్తుంది, మన రాష్ట్రానికి ముఖ్యంగా రోడ్స్, నేషనల్ హైవే రోడ్స్ గురించి నాకు ఇచ్చిండ్రు. కాబట్టి మన రాష్ట్రానికి అధిక ఫండ్స్ అలోకేట్ చేయించుకొని మరి రాష్ట్రంలో రోడ్లన్నీ చాలా చక్కగా ఉండే విధంగా, ఇంకా మిగతా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అనేకమైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టవచ్చు. కాబట్టి ఆ దిశలో నేను కష్టపడి పనిచేస్తా. గతంలో చేసిన మంత్రులకు నాకు చాలా డిఫరెన్స్ కొట్టొచ్చినట్టు కనపడే విధంగా నేను పనిచేసి మరీ చూపిస్తా. ఆ నమ్మకం నాకున్నది, ప్రజలందరూ కూడా మెచ్చుకునేటట్లు నిజంగా కేంద్ర మంత్రి అనిపించుకున్నాడు సర్వే సత్యనారాయణ. ఈయనకు ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా పనిచేయగలుగుతాడు, ఆ పదవికి వన్నె తీయగలుగుతాడు, న్యాయం చేకూర్చగలుగుతాడు అన్న పేరు తెచ్చుకోవాలని నాకుంది. ఆ దిశలోనే పనిచేస్తాను. చివరిగా చెప్పండి, తెలంగాణ అంశంపై మీ వాయిస్ కంటిన్యూ చేస్తారా? అలాగే గతంలో మాట్లాడినట్టు మాట్లాడతారా, ఎక్కువ మాట్లాడతారా, అసలు ఇప్పుడు మాట్లాడరా? ఎందుకు కంటిన్యూ చేయను? అసలు నేను మాట్లాడుకుంటే ఎప్పుడు ఉండలేదే. తెలంగాణ అంశాన్ని నేను వదిలిపెట్టలే. ఎందుకు వదిలిపెట్టలేదు నేను అంటే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టలే. తెలంగాణ అంశం కాంగ్రెస్ అజెండాలో ఉంది, యూపీఏ గవర్నమెంట్ అజెండాలో ఉంది, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానము కాబట్టి రాష్ట్రం ఇవ్వాలని అమ్మగారు ఆలోచనలో ఉంది. కాబట్టి ఆ దిశలో అందరినీ ఒప్పించి మెప్పించి సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మగారికి సహకరించి మరి ఈ యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర సాధన దిశలో అమ్మగారికి సహకరించి, పార్టీకి సహకరించి, మిగతా వాళ్ళని అందరినీ కలుపుకొని పోయి అందరిని ఒప్పించి మెప్పించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకునే విధంగా నా వంతు ప్రయత్నము నేను చేస్తా. ఇంకా కూడా చాలా దగ్గరలో ఉంటా, అమ్మగారికి అందుబాటులో ఉంటా. అటు ప్రధానమంత్రి గారితో రెగ్యులర్గా కలవడం ఉంటుంది, అమ్మగారితో రెగ్యులర్గా కలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా చాలా వరకు ఈ యొక్క అంశం గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన గురించి నా వంతు ప్రయత్నం ఇంకా నేను బాగా చేయగలుగుతా. తప్పకుండా ఈ అంశాన్ని వదిలేది లేదు, మరి తెరమనగా అయ్యేది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అజెండాలో ఉంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. ఎన్నోసార్లు సోనియా గాంధీ అంటూ ఉంటారు, ప్రామిస్ మేడ్ టు ది పీపుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలంగాణ ఇది ప్రామిస్ మేడ్ టు ది పీపుల్. విన్నింగ్ ఆర్ లూజింగ్ ది ఎలక్షన్స్ ఆర్ నాట్ ది క్రైటీరియా. వీ మస్ట్ ఫుల్ఫిల్ అవర్ అబ్లిగేషన్ అన్నది. దట్ ఈస్ వై ఐ హవ్ నాట్ క్లోజ్ ది చాప్టర్. ద డిబేట్ ఈస్ స్టిల్ ఆన్. ఐఎమ్ ట్రయింగ్ టు కన్విన్స్ ఆల్ ది అపోజిషన్ పార్టీస్ అండ్ ది యూపీఏ అలీస్ టువర్డ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్. ఐఎమ్ డూయింగ్ దట్. సో లెట్ మీ టేక్ ది డిసిషన్ అంటుంది. కాబట్టి అమ్మగారు ఆ అంకితభావంతో పనిచేస్తున్నప్పుడు మనమందరము కూడా ఆమెకు చేయుతనివ్వాలి, సహకరించాలి, ఓపిక పట్టాలి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే ఎప్పటికీ కట్టుబడి ఉంటారు, మాట మీద నిలబడతారు.
ఆమె మాటకు క్రెడిబిలిటీ ఉంటుంది. కాబట్టి అమ్మను నమ్ముకున్న వాళ్ళము ఎన్నడూ చెడిపోము అని నిన్న చెప్పినా ఎప్పుడు చెప్తూ ఉంటా. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నా, అమ్మను నమ్ముకొని ప్రజలు ఓట్లేసిండ్రు, తెలంగాణ రాష్ట్రం ఇస్తుందనే ఓట్లేసిండ్రు. కాబట్టి అమ్మగారు కూడా ఎన్నడూ తెలంగాణ ప్రజలను కించపరలేదు, పరచలేదు, అండ్ ఆ అంశాన్ని తెరపనుకు చేయలేదు. తప్పకుండా తెలంగాణ బిడ్డల యొక్క బలిదానాలు వృధాగబోవు, తెలంగాణ ప్రజలు వేసిన ఓట్లు వృధాగబోవు. మరి ఆ దిశలోనే మేమందరం కలిసి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పనిచేస్తాం, అమ్మగారికి చేతనిస్తాం, బలోపేతం చేస్తాం, రాష్ట్ర సాధన చేసేందుకు ప్రయత్నం చేస్తాం. మొత్తంగా సీనియర్లకు పదవులు దక్కుపోవడం కొంత విచారణ వెలిబుచ్చాల్సిన అవసరం ఉందంటున్నారు, అయితే వారిని ఇతర పద్ధతిలో వాళ్ళని పార్టీ వాడుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రధాని చేసేందుకు తాను శక్తివంతం లేకుండా కృషి చేస్తానని సర్వేశ్వరనే చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో కలిసి రాగా.